వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు. ఈ కాలడి శంకరుడు రథంలో రామేశ్వరం బయలుదేరాడు. బయలుదేరుతుండగా ఆ క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మీరు విఘ్నేశ్వర నమస్కారం చేయకుండా పొలిమేర దాటుతున్నారు. ఇరుసు విరిగింది. 108 కొబ్బరికాయలు కొట్టండి, మూర్తిని దింపవలసిన అవసరం లేకుండా ఇరుసు మళ్ళీ మరమ్మత్తు అవుతుందన్నారు. 108 కొబ్బరికాయలు కొట్టారు, మరమ్మత్తు అయి రథం వెళ్ళిపోయింది. రామేశ్వరం వారు ధ్యానం చేసి చెప్పారు. అచ్చిరుపక్కమని ఇప్పటికే ఉంది. దానికి అర్థం ఏమిటంటే ఇరుసు విరిగిపోయిన స్థలము అని. కాబట్టి విఘ్నేశ్వర ప్రభావము అంటే ప్రభావమే. ఇప్పటికీ కాణిపాకం లాంటి క్షేత్రాల్లో నిరంతరం పెరుగుతూ తన యొక్క అస్తిత్వాన్ని తిరుగులేని రీతిలో నిదర్శనం చూపించట్లా మహానుభావుడు. కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడు ఒకనాడు శంకరుడికి వచ్చినటువంటి గొప్ప విఘ్నాన్ని తొలగించాడు. ఆ విఘ్నాన్ని తొలగించినప్పుడు శంకరుడు ఈ కపిలవర్ణంలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేశాడు. ఎక్కడుంది, ఎవరు చెప్పారు అని మీరు అంటారేమో. ముత్తుస్వామి దీక్షితారు వారు మహాపురుషులు. వారు కేవల కృతులు మాత్రం, కీర్తనలు మాత్రం రచించిన వారు కారు. వారు గొప్ప మంత్రవేత్త. వారికి తెలియని మంత్రం లేదు. వారు దర్శించినటువంటి దేవత లేదు. వారికి తెలియని తత్వము లేదు. వారి కీర్తనలు బాగా చదువుకుంటే, వారి కీర్తనలను బాగా పరిశీలిస్తే ఎంతో తత్వం తెలుస్తుంది. అటువంటి ముత్తుస్వామి దీక్షితారు వారు విఘ్నేశ్వరుని ఉద్దేశించి ఒక కీర్తన చేశారు. అందులో కపిల గణపతి రూపాన్ని వర్ణించారు. వర్ణించినప్పుడు ఒక మాట అన్నారు, కపిల వశిష్టాది నృతం అన్నారు. కపిల మహర్షి వశిష్టాదుల చేత కీర్తింపబడినటువంటి వాడా నువ్వు. కపిలం కృష్ణ పూజితం. ఒకప్పుడు నువ్వు శ్రీ మహావిష్ణువు పరిపూర్ణావతారమైన కృష్ణుడిగా ఉండగా పూజింపబడ్డావు. కృష్ణుడంతటి వాడికి ఒక ఇబ్బంది కలిగితే నిన్నే పూజించి బయటపడ్డాడు. 2, త్రిపుర సంహారార్థం శివేన త్రయంబకేన తవార్చితం. ఆ త్రిపురాసుర సంహారార్థమని చెప్పి శివుడు, త్రయంబకుడు, 3 కన్నులున్నవాడు నీ తండ్రి, నిన్ను పూజ చేసి రథాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. అంతటి పెద్దవాళ్ళకి సమస్యలు వచ్చినప్పుడు కూడా సింధూరము చేత అలంకరింపబడిన కపిల గణపతి స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. అందుకే సింధూరాన్ని ఆయనకి అలదడం, తత్శేషాన్ని బొట్టుగా పెట్టుకోవడం చాలా చాలా గొప్పది అని చెప్తారు ఉపాసన క్రమంలో. కపిలం కృష్ణ పూజితం అనడం శమంత కోపాఖ్యానమే. అయితే సంగ్రహంగా చదువుతుంటాం మనం ఆ వినాయక వ్రతకల్పం చేసినప్పుడు. యథార్థమునకు విష్ణు పురాణంలో వ్యాసుల వారి తండ్రి గారు పరాశర మహర్షి, వారు ఈ శమంతకోపాఖ్యాన్ని విష్ణు పురాణంలో ఇచ్చారు. భాగవతంలో కూడా ఉంది. అది నిజానికి అత్యంత క్లిష్టం ఎవరికైంది అంటే కృష్ణుడికైంది. ఎందువల్ల అయింది అంటే, ఆ శమంతకమణిని సంపాదించుకున్న సత్రాజిత్తు, సత్రాజిత్తు యొక్క సోదరుడు ప్రసీనుడు, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఈ సత్రాజిత్తుకి సూర్యభగవానుడు మంచి మిత్రుడు. సూర్యభగవాను గొప్పగా ఆరాధించాడు. ఆరాధిస్తే మిత్రుడు కనుక దిగొచ్చాడు. ఏం కావాలన్నాడు. నీ మెడలో ఉన్న శమంతకమణిని నాకు ఇమ్మన్నాడు, తప్పకుండా ఇస్తాను. ఇది రోజుకి 8 బారువుల బంగారం పెడుతుంది. అంతేకాదు, ఈ మణి ఎక్కడుంటుందో అక్కడ అతివృష్టి కానీ, అనావృష్టి కానీ, చీడ కానీ, పీడ కానీ, అంటువ్యాధులు కానీ ఏమీ ఉండవు. కానీ ఒక ప్రమాదం ఉన్నది. ఈ మణిని ధరించిన వాడికి అంతఃశౌచం లేకపోయినా, బాహ్య శౌచం లేకపోయినా, ఎవరు మణిని ధరించాడో వాడు మరణిస్తాడు. జాగ్రత్త సుమా, అడిగావు కాబట్టి ఇస్తున్నాను అని తన మెడలోంచి తీసి ఆ శమంతకమణిని ఆ సత్రాజిత్తు మెడలో వేశాడు. సత్రాజిత్తు ద్వారకానగర వీధులలో నడిచి వస్తున్నాడు. వస్తుంటే సూర్యుడే నడిచి వస్తున్నట్టుంది.
ఇది చూశారు ద్వారకానగర వాసులు. అబ్బో సూర్యుడు వస్తున్నాడు కృష్ణ దర్శనానికి అనుకున్నారు. మహానుభావుడు కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం, ఎందరో వచ్చేవారు దర్శనానికి. అలాగే సూర్యనారాయణమూర్తి వస్తున్నాడు అనుకుని పరిగెత్తికెళ్ళి బలరామకృష్ణుడికి చెప్పారు. తీరా వచ్చినవాడు సత్రాజిత్తు, మెడలో శమంతకమనుంది. చూసి కృష్ణుడు అన్నాడు, రోజుకి 8 బారువుల బంగారం పెట్టి అతివృష్టి అనావృష్టి అంటువ్యాధులు లేకుండా చూడగలిగిన శక్తి ఉన్న ఈ మణి నీ దగ్గర ఉంటే బరువు నీకు. రోజుకి 8 బారువులు పెట్టేస్తే కొన్ని సంవత్సరాలకి నీ దగ్గర ఎంత ఐశ్వర్యం వస్తుంది? ఒక వ్యక్తికి అంత ఐశ్వర్యం ఉంటే ప్రమాదం, అందరికన్నూ నీ మీద ఉంటుంది. నువ్విది ప్రభువుకి ఇచ్చేసి, ప్రభువు దగ్గర ఉంటే ప్రజల కొరకు ఉపయోగపడుతుంది, అప్పుడు నీకు క్షేమం, ప్రభువు నిన్ను కాపాడుకుంటాడు, రెండు కీర్తివంతులు అవుతావు. ఇది ప్రభువుకి ఇమ్మన్నాడు. ఇవ్వడానికి సత్రాజిత్ ఇష్టపడలేదు, కానీ ఒక భయం పట్టుకుంది మనసులో. కృష్ణుడు అడిగాడు, కృష్ణుడు చాలా చమత్కారి, ఇవ్వలేదు కదా, దీన్ని ఎలాగైనా తీసుకుపోతాడని అనుమానపడ్డాడు. అనుమానపడి కృష్ణుడి మీద అనుమానం పెంచుకున్నాడు, అంతఃశౌచం పోయింది. అది తీసుకెళ్ళి తమ్ముడు ప్రసేనజిత్తుకి ఇచ్చి, ఒరే చాలా జాగ్రత్త ఉస్మా, మెళ్ళలోనే వేసుకో అన్నాడు. ప్రసేనుడు దాన్ని మెళ్ళలో వేసుకున్నాడు. వేసుకున్నవాడు వేటకెళ్ళాడు. అనుకోకుండా ఆ రోజున కృష్ణ భగవానుడు కూడా వెళ్ళాడు. చీకటి పడుతున్న సమయం అయింది, ప్రదోష వేళ. అటువంటి సమయంలో ఈ ప్రసేనుడు ఒక్కడు అరణ్యంలో కొంచెం దూరంగా వెళ్ళాడు వేటకి. ఎక్కడి నుంచి ఒక సింహం వచ్చి కొట్టేసింది ప్రసేనుడిని. ఎందుకని? ఆ సమయంలో ఆయన శరీర శోధన చేశాడు. శరీర శోధన అంటే మూత్ర విసర్జన. మూత్ర విసర్జన చేసి కాళ్ళు చేతులు కడుక్కుని నోరు పుక్కిలించలేదు, శౌచం పోయింది. శరీర శౌచము లేదు, లేదు కాబట్టి మణి చంపేస్తుంది. కాబట్టి అటుగా వచ్చిన సింహం ప్రసేనుడిని చంపేసింది. చీకటి పడిపోయింది. ఎలా వెతుకుతారు అరణ్యంలో? ఎక్కడున్నాడు ప్రసేనుడని గట్టిగా ఎలుగెత్తి పిలుస్తూ కృష్ణ పరమాత్మ తల ఎత్తి పైకి చూశాడు. చంద్రబింబం కనపడింది. ఆ రోజు భాద్రపద శుక్ల సవితి, చంద్రుడు కనపడ్డాడు. భాద్రపద శుక్లపక్ష సవితి నాడు చంద్రుడు కనపడితే వచ్చే సమస్య ఏమిటి అంటే, పార్వతీ పరమేశ్వరులకు కుమారుడిగా ఆయన ఆవిర్భవించినటువంటి అవతార దినోత్సవం అది. ఆ రోజున ఆయన పిల్లవాడిగా ఉంటాడు కదా, చేతిలో కుడుములు అవి పట్టుకుని, అవి పట్టుకుని చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడు ఆయన్ని చూసి నవ్వాడు. ఎందుకని? కౌలందరూ చంద్రుణ్ణి వర్ణిస్తారు, అబ్బా అంత అందగాడు, ఇంత అందగాడు, లోకంలో ఎక్కడైనా ఎవరైనా చాలా అందంగా ఉంటే చంద్రముఖి అంటారు. అందరూ అందం అంటే చంద్రుణ్ణి చెప్తారు. ఆయనకి నేను చాలా అందగాడినని ఒక అతిశయం వచ్చింది. విఘ్నేశ్వరుడు మరుగుజ్జు రూపంతో లంబోదరంతో ఉంటాడు. ఈయన్ని చూసి వికవికవిక నవ్వాడు. ఆయన అన్నాడు విఘ్నేశ్వరుడు, బాహ్య రూపం గొప్పదా, అంతఃసౌందర్యం గొప్పదా? నువ్వు పైకి అందంగా ఉంటావు, కానీ నువ్వు ఎన్ని తప్పులు చేశావో నీకు తెలీదా? ఇప్పుడు నేను అవన్నీ చెప్పక్కర్లేదు, నీకు తెలుసు ఇన్ని తప్పులు చేశావు. ఇన్ని తప్పులు చేసిన వాడివి పైకి అందంగా ఉంటానని లోపల అందం గురించి పట్టించుకోకుండా పైన నేను మరుగుజ్జుగా ఉన్నానని నన్ను చూసి నవ్వావు. నీకు శాస్తి ఒక్కటే, నిన్ను రోజు అందరూ చూస్తారని గర్వపడుతున్నావు, ఇక పైన నిన్నెవరైనా చూస్తే నీలా పనిందలు వస్తాయన్నాడు. ఆ రోజు నుంచి ఇంకా అందరూ ఏమనేవారంటే, ఈ చంద్రుడు ఆకాశంలో ఎదురుకుండా ఉంటాడు, చీకటి పడేటప్పటికీ నానా ఇబ్బందులు పడిపోతున్నావు, ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోవచ్చు కదా, ఎందుకు ఈ ఆకాశంలోనేవారు. చీకటి పడేటప్పటికి అందరూ నింద చేస్తుంటే తట్టుకోలేక తను పుట్టిన క్షీరసాగరంలోకి వెళ్ళిపోయాడు చంద్రుడు. ఆ శాపం ఉంది. ఇది కృష్ణుడు చూశాడు. ఎప్పుడు? మళ్ళీ వెనక్కి వెళ్ళండి, ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే ప్రసేనుడు రాలేదు. వెంటనే సత్రాజిత్ అన్నాడు, నేను అనుకున్నాను, మణి ఇవ్వలేదు కదా, కృష్ణుడు ఖచ్చితంగా ఎత్తుకుపోతాడనుకున్నాను, కృష్ణుడే మా తమ్ముణ్ణి చంపేసి మణి ఎత్తుకుపోయాడన్నాడు. ఇప్పుడు తను నిరపరాధి అని నిరూపించుకోవలసిన అవసరం కృష్ణుడికి వచ్చింది. కృష్ణుడు పాపం వెళ్ళి అరణ్యంలో వెతకడం మొదలెట్టాడు. ఎవరికి నిజంగా ఆయనకేం తెలియక కాదు, మనకు ఉపకారం చేయడం కోసం మొదలెట్టాడు. వెతికితే అక్కడ చచ్చిపోయిన ప్రసేనుడి శరీరం, గుర్రపు కళేవరం అన్నీ కనపడ్డాయి, మణి మాత్రం దొరకలేదు. ఆయన అన్నాడు, ఇదిగో చూశారా, సింహపు జాడలు కనపడుతున్నాయి, అడుగు జాడలు, అంటే ఏదో సింహం చంపేసింది అన్నాడు. అంటే అవి వచ్చిన వాళ్ళు అన్నారు, అబ్బెబ్బెబ్బే ఉత్తిది, నువ్వే చంపేసి మణి ఎత్తుకుపోయావు, శవాన్ని సింహం తినేసింది రాత్రి. సింహం చంపలేదు, నువ్వు చంపేశావు, సింహం తినేసింది, మణి నువ్వు ఎత్తుకుపోయావు, మరి మణి ఎందుకు లేదన్నారు. ఇదేం ప్రారంభం అని మళ్ళీ సింహం అడుగుజాడల్ని పట్టుకుంటూ ఎక్కడికెళ్ళిందో వెళ్ళాడు. అకస్మాత్తుగా సింహం చచ్చిపోయి కళేబరం కనపడింది. ఇప్పుడు సింహాన్ని చంపింది ఎవరు? భల్లూకం అడుగుజాడలు కనపడ్డాయి.
బల్లూకన సింహాన్ని ఎలా చంపుతుంది? అది జాంబవంతుడు, అందుకని అపార బలవంతుడు. దాన్ని పట్టుకునేడితే ఒక గుహ కనపడింది. ఈ గుహలో ఉందన్నమాట ఈ భల్లూకం అని గుహలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ ఉయ్యాలా కట్టుంది. ఆ ఉయ్యాల్లో ఒక చిన్న పిల్లవాడు ఒకడు పడుకుని ఉన్నాడు. ఆ ఉయ్యాల్లో పడుకున్న పిల్లని పెళ్లి చేసుకోలేదు కృష్ణుడు, మరి అంత పసిపిల్లని పెళ్లి ఎందుకు చేసుకుంటాడు? ఆ పిల్లవాడు ఒకడు పడుకుని ఉన్నాడు. అక్కడ యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ నిలబడి ఉంది. ఆమె జాంబవతి, జాంబవంతుడి కూతురు. ఆమె ఉయ్యాలా ఊపుతూ ఆమె కృష్ణుడిని చూసింది. అకస్మాత్తుగా ఆయన మహాసౌందర్య రాశి, ఆయన్ని చూడగానే ఆమె వలచింది. ఈయన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది. తెలియక గబగబా వచ్చి, ఎవరు నువ్వు ఈ పిల్లాడెవడు? ఆ జాంబవంతుడు తీసుకొచ్చి ఆ శమంతకం అనేది ఉయ్యాల మీద కట్టాడు. బాగా వెలుగుతూ ఉంటుంది కదో, అది చూసి పిల్లాడు ఆడుకుంటాడు. బహుశా ఈయన ఈ మణి కోసమే వచ్చి ఉంటాడు. ఈయనది అయ్యి ఉంటుంది ఈ మణి. ఈ మణి ఎక్కడిది పిల్ల అని అడుగుతాడేమో. గట్టిగా అడిగితే మా నాన్న వస్తాడు. మా నాన్న వస్తే ఇంత సుకుమారంగా ఉన్నాడు, ఏం చేసేస్తాడో అని బెంగెట్టుకుని ఆయన అడగకుండా, తండ్రికి అర్థం కాకుండా, కృష్ణుడికి మాత్రమే అర్థమయ్యేటట్టు ఒక శ్లోకం చెప్పింది. ఉయ్యాల ఊపుతూ ఏదో పాట పాడినట్టు. సింహప్రసేనమవధీహి సింహో జాంబవతాహత సుకుమార కమారోధీహి తవ ఏషా శమంతక అంది. సింహం ప్రసేనుణ్ణి చంపేసింది, సింహాన్ని మా నాన్న జాంబవంతుడు చంపేశాడు, మా నాన్న ఈ శమంతకమణిని మా తమ్ముడి కోసం తెచ్చాడు, తెచ్చి ఉయ్యాల మీద కట్టాడు. ఓ సుకుమారక అంటే ఓ చిన్నపిల్లాడా, ఏడవకురా అబ్బాయి, ఈ శమంతకమణి నీదేలే, నీ కోసమే నాన్న తెచ్చాడు అంది. అంటే కృష్ణుడికి కథ అర్థమైంది ఎక్కడి నుంచి వచ్చిందో. పైకి కృష్ణుడి మాట వినపడకుండా చెప్పింది. ఎంత చెప్పినా కృష్ణుడి యొక్క నీలపు కాంతి జాంబవంతుడు గమనించాడు. బయటికి వచ్చాడు, యుద్ధం జరిగింది. 21 రోజులు హోరాహోరీ పోరాడుకున్నారు. రామావతారంలో ఇచ్చిన వరం కదూ, అంగప్రత్యంగములు కలుసుకోవడంలో రాముడు ఏం తెలుసుకున్నాడు, కాళ్ళ మీద పడ్డాడు. శమంతకమణిని జాంబవతిని కూడా ఇచ్చి వివాహం చేశాడు. ఉయ్యాల్లో ఉన్న పిల్లని కాదు ఇచ్చింది, ఉయ్యాల్లో ఉన్నవాడు మగపిల్లాడు. ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశాడు. ఆ పిల్లని జాంబవతిని శమంతకమణిని పట్టుకుని ఇంటికొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చేశాడు. నాయన నేను పట్టుకెళ్ళలేదురా, ఇదిగో జాంబవంతుడు ఇచ్చాడురా, పిల్లని కూడా ఇచ్చాడురా అని ఇచ్చాడు. అయిపోయింది కదా కథ. కానీ అవలేదు, అక్కడ ఒక పెద్ద మలుపు తిరిగింది. కృష్ణుడికి కష్టం అయిపోతే ఎలా, ఎక్కడ మలుపు తిరిగింది అంటే, తీరా శమంతకమణిని ఇచ్చి కృష్ణుడు ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత లక్క ఇంట్లో పాండవులు కుంతీదేవి చనిపోయారు, కాలిపోయిన వార్త వచ్చింది. కృష్ణుడికి తెలుసు వాళ్ళు చనిపోలేదని. అయినా ఊరుకుంటే ధృతరాష్ట్రుడికి అనుమానం వస్తుంది, వెళ్ళి పలకరిస్తే నిజంగా చచ్చిపోయారనుకుని ధైర్యంగా ఉంటాడు, వాళ్ళకి క్షేమమని పరామర్శకెళ్ళాడు. ఇక్కడ కృతవర్మ, శతధంగుడు, అక్రూరుడు అని ముగ్గురు సమావేశం పెట్టుకున్నారు. ఆ సత్రాజిత్తు, వీళ్ళ ముగ్గురు మీ అమ్మాయిని సత్యభామని మాకిచ్చి పెళ్లి చేయి, మాకిచ్చి పెళ్లి చేయి అంటే మీ ముగ్గురులో ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తానంటూ ఉండేవాడు. కానీ ప్రసేనుణ్ణి చంపేసి సింహం పట్టుకెళ్ళిపోయినటువంటి మణిని జాంబవంతుడి నుంచి తీసుకొచ్చి కృష్ణుడు ఇచ్చిన తర్వాత, ఈ శమంతకమణి నాకెందుకు లేవయా కృష్ణ, ఇప్పటికే తప్పు చేశాను, దీన్ని నా కూతురు సత్యభామని కూడా నువ్వే పెళ్లి చేసుకోని సత్యభామని ఇచ్చి పెళ్లి చేశాడు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కానీ బాబాయ్ నాకు ఆ మణొద్దు, నువ్వే పెట్టుకోని కృష్ణుడు వదిలేశాడు సత్రాజిత్తు దగ్గర. కృష్ణుడు ద్వారకానగరానికి వెళ్ళగానే వీళ్ళ ముగ్గురు సమావేశం పెట్టుకున్నారు. మనకి పిల్లనిస్తాననేవాడు సత్రాజిత్తు, శమంతకమణిని పట్టుకొచ్చాడు జాంబవంతుణ్ణి ఓడించి అని కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేసేశాడు. కృష్ణుడు ఊళ్ళో లేడు, ఇదే సందు, ఓ శతధం కూడా నువ్వు వెళ్ళి సత్రాజిత్తుని హత్య చేసి మణినెత్తుకొచ్చేయి అన్నారు. ఈయన ఉద్రేకపడిపోయి గబగబా వెళ్ళిపోయి ఆ సత్రాజిత్తుని చంపేసి ఆ మణిత్తుకొచ్చేశాడు. ముందు చేయడం చేసేశాడు, కానీ కృష్ణుడు వెళ్ళిన వాడు రాడేమిటి, మళ్ళీ తిరిగి వస్తాడు, ఎలా భయం వేసింది. అక్రూరుడైతే భక్తుడు, అందుకని అక్రూరుడి దగ్గర దాచేసి పారిపోయాడు. తిరిగి వచ్చాడు కృష్ణుడు. వచ్చిన తర్వాత అంతఃపురంలో చెప్పారు, మీ మామగారు సత్రాజిత్తుని చంపేశాడు ఆ శతధనుడని. ఎక్కడున్నాడు వాడు వెతికి పట్టుకుంటానంటే రథం మీద బయలుదేరాడు. తమ్ముడా ఒక్కడి వీళ్లకు నేను వస్తానని బలరాముడు కూడా బయలుదేరాడు. సరే ఇద్దరూ కలిసి తరుగుతున్నారు. ముందు గుర్రం మీద ఆయన ఎడుతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత గుర్రం నుంచి దూకేసి నడిచి పారిపోతున్నాడు శతధనుడు. అన్నయ్య నడిచి పారిపోతున్న వాడిని రథం మీద తరవడం అన్యాయం కదా, నువ్వు రథంలో కూర్చో అన్నయ్య, నువ్వెందుకు పరిగెత్తనో, నేను వెళ్ళి పట్టుకుంటాను శతధనుడిని, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఇంత రొప్పుతున్న వాణ్ణి పట్టుకుని వాడితో యుద్ధం చేయడంలో ఆ శతధనుడు చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత ఒళ్ళంతా వెతికాడు, ఎక్కడ మణి కనపడలేదు. తిరిగి వచ్చి అన్నయ్యకి చెప్పాడు, అన్నయ్య మణి లేదన్నయ్య, శతధనుడు చచ్చిపోయాడు అన్నాడు. ఒరే నాకు అర్థమైంది,
ఇప్పుడు ఆ మణి పట్టుకొచ్చి ఇస్తే రోజూ పెట్టే బంగారంలో నేనేదో వాటా అడుగుతానో అన్నదమ్ముడిని కాబట్టని మణి దొరకలేదు అన్నయ్య అని చెప్పేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఇంతేరా వెనదొంగతనాలు అవి చేసావు, నువ్వు ఉన్న చోట నేను ఉండను రా ఇంకని చెప్పి ద్వారకా వదిలి బలరాముడు వెళ్ళిపోయాడు. ఇది ఎక్కడ క్లేశం, ఇది ఈ అపనింది ఏమిటి నా మీద అని కృష్ణుడు బెంగబెట్టుకుని అంతఃపురానికి వెళ్ళాడు. జాంబవతి మందిరానికి వెళ్ళాడు. ఆవిడ మూతి తిప్పుకుంది. ఏం అలా ఉంది మీ అమ్మగారని అడిగాడు చిలికెత్తని. అడిగితే మీ దగ్గరే ఉంది కదా ఆ శమంతకమణి, ఇప్పుడు మీరు ఆ మణి జాంబవంతుడిచ్చాడని లోకానికి చెప్తే సత్యభామ మూతి ముడుచుకుంటుందని మీ నాన్నగారు ఇచ్చారు సత్రాజిత్ అని చెప్పడం కోసం జాంబవంతుడి దగ్గర తెచ్చింది శతధముడు ఎత్తుకుపోయాడని అబద్ధం ఆడి సత్యభామ దగ్గర దాచారని జాంబవతి అనుకుంటోంది, అందుకని మూతి తిప్పుకుంటోంది అన్నారు. అమ్మ నాయనో ఇది ఎక్కడ గొడవ, సత్యభామ దగ్గర లేదు కదా అని సత్యభామ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ మూతి తిప్పుకుంది. ఈవిడ ఎందుకు మూతి తిప్పుకుంటోందని అడిగాడు. ఇంత కష్టపడి సూర్యుడిని దగ్గర తపస్సు చేసి తెచ్చింది మా నాన్న సత్రాజిత్తు, అసలు పాపం చనిపోయాడు, అంతఃశౌచం లేక మా నాన్న పోయాడు, బాహ్య శౌచం లేక మా పినతండ్రి పోయాడు, శమంతకమణి నీకు దక్కింది, ఈ శమంతకమణి నువ్వేం చేశావు, జాంబవంతుడిచ్చాడన్న కీర్తి నిలబెడదాం, ఈ మామగారు ఎలాగో పోయాడు కదా ఉన్న మామగారిని గౌరవిద్దామని జాంబవతి దగ్గర దాచావని సత్యభామ అనుకుంటోంది, అందుకు మూతి తిప్పుకుంటోంది అన్నారు. అవతల బలరాముడు వెళ్ళిపోయాడు. యువతల జాంబవతి పలకరించట్లేదు, అటు సత్యభామ పలకరించట్లేదు, అసలు ఆ శమంతకమణి ఏమైపోయిందో తెలియదు, అందరూ కృష్ణుడే దాచేశాడంటున్నారు. ఇది ఎక్కడి ప్రారంభం, ఏమైపోయింది, ఇంత భక్తుడు అక్రూరుడు ఎక్కడా కనపడకుండా పోయాడు, ఇది ఎలా, అసలు ఇది ఈ సమస్యకి పరిష్కారం ఏమిటని ఆలోచించాడు. ఆలోచిస్తుంటే నారద మహర్షి వచ్చాడు. ఏం కృష్ణ ఏమిటి ఇంత ఖేదంలో ఉన్నావు, ఏమిటి నీ బాధ అని అడిగాడు. అయితే ఏమీ లేదు, ఇన్ని అపవాదులు వచ్చేసాయి, ఎందువల్ల అంటావు నారద అని అడిగాడు. ఏమీ లేదు, ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు భాద్రపద శుక్ల చవితి నాడు వాడిని వెతుకుతూ వెతుకుతూ తలపైకెత్తి ఆకాశంలో చంద్రుణ్ణి చూసావు, దానివల్ల వచ్చాయి నీకు ఈ అపనిందలు, అది ఎందుకు వచ్చాయన్నాడు. అంటే అదిగో వినాయకుడు శాపం ఇచ్చాడు చంద్రుడికి, మరి ఆ చంద్రుడు ఏం చేశాడన్నాడు. ఆ చంద్రుడు ఏం చేస్తాడు, క్షీరసాగరంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైందన్నాడు. చంద్రుడు క్షీరసాగరంలోకి వెళ్ళిపోతే పౌర్ణమి నాడు సముద్రం పొంగదు, ఇంకా చంద్రుడు లేడుగా, పైగా ఓషధులు ప్రకాశించవు, మనుష్యులకి అనారోగ్యం వస్తే ఓషధులు లేవు, చంద్రుడు లేకపోతే ఆకాశంలో కాంతి లేదు, మనుష్యులకు ప్రసన్నత లేదు. అప్పుడు అందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. నాయనా ఇటువంటి ఆపద వచ్చింది, వినాయకుడు శాపం ఇచ్చాడు, చంద్రుడు సముద్రంలోకి పోయాడు, దీనికి తరుణోపాయం ఏమిటని అడిగాడు. తరుణోపాయం ఏమిటి, దీనికి ఒక్కటే తరుణోపాయం, మహాగణపతి మహాకారుణ్యమూర్తి తప్పు చేశాడు శిక్షించాడు, అదే భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక వ్రతం చేసి మోదకాలు ఉండ్రాళ్ళు ఇవన్నీ నైవేద్యం పెట్టి పత్రులు తెచ్చి పూజ చేయమను, సంతోషించి శాపాన్ని తీసేస్తాడు, నేను తీయలేనన్నాడు. అంటే చంద్రుడు క్షీరసాగరం దగ్గర వినాయక వ్రతం చేశాడు. ఈ వార్త వినాయకుడికి వచ్చింది. తప్పు తెలుసుకుంటే చాలు, వాడు తప్పు చేశాడు ఒకప్పుడు, వికటంగా నవ్వాడు, కానీ ఇప్పుడు తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడు, అందరూ కూడా చంద్రుడు కావాలంటున్నారు కాబట్టి ఇలా రమ్మనండి అన్నాడు. చంద్రుడు వచ్చాడు. అబ్బాయి నీకు ఇచ్చిన శాపం తీసేస్తున్నారు, ఒక్క భాద్రపద శుక్ల చవితి నాడు తప్ప ఇతర రోజులలో నిన్ను చూసినా ఏమీ అవదు, ఒక్క ఆ రోజున మాత్రం చూడకూడదు, అప్పుడు అహంకారం ఎంత ప్రమాదమో లోకానికి గుర్తుండిపోతుంది, అందుకని ఆ ఒక్కరోజు నా శాపం అన్వయం, పోయి ఆకాశంలో హాయిగా యథాస్థానంలో ఉండి సంతోషంగా ఉండన్నాడు. నువ్వు ఆ రోజును చూసావు, అందుకు వచ్చింది నీ కాపనిందన్నాడు. ఇది బాగానే ఉంది కానీ ఇప్పుడు నేనేం చెయ్యాలన్నాడు కృష్ణుడు. నువ్వు అంతే, నువ్వు భాద్రపద శుక్ల చతుర్థి నాడు మళ్ళీ నువ్వు కూడా వ్రతం చేయి చవితి నాడు. ఆయన వినాయక వ్రతం చేశాడు కృష్ణుడు కూడా. ఎవరిని, ఈ కపిల గణపతిని, సింధూరాలంకృతుడైనటువంటి గణపతిని పూజ చేశాడు. పూజ చేస్తే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. మామయ్య మామయ్య ఏమిటి ఇబ్బంది అన్నాడు. ఏమిటి ఇబ్బంది, ఏమిటి రా, అటు సత్యభామ వింటలేదు, ఇటు జాంబవతి వింటలేదు, అటు ప్రజలు నమ్మట్లేదు, ఆ అక్రూరుడు ఏమైపోయాడో తెలీదు, బలరాముడు వెళ్ళిపోయాడు, ఈ శమంతకమణి కనపట్టలేదు, ఇదంతా నేను చంద్రుడిని చూశాంట ఆ రోజున, నువ్వు ఈ శాపంట ఏం చేయమంటావు, నీ వ్రతం చేశాను కదా అన్నాడు. మామయ్య వ్రతం చేసేసావు కదా, ఇంకలా ఉండు, సమస్య అదే తీరిపోతుందన్నాడు. ఎలా తీరిపోతుందన్నాడు. ఆ శమంతకమణి పట్టుకుని అక్రూరుడు కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు. మహాభక్తుడు కదా, ఏదో ఒక్కసారింటే తప్పు చేశాడు, ఆ పెట్టిన బంగారం అంతా తన స్వార్థానికి ఉపయోగించుకోకుండా కాశీపట్టణంలో అన్నదానం చేసేస్తున్నాడు.
ఇంతటి మహాభక్తుడు బాహ్యాంతర శౌచములు ఉన్నవాడు కాబట్టి మణి అక్రూరు నేను చేయలేదు. కానీ కృష్ణుడు ఇంత బాధపడుతున్నాడు, వినాయక వ్రతం కూడా చేశాడు, ఇంతమందితో ఆయనకి ఇబ్బంది వచ్చిందని అక్రూరుడికి కబురెళ్ళింది. అక్రూరుడు కాశీలో ఉన్నాడని కృష్ణుడికి తెలిసింది. వెంటనే కబురు చేశాడు అక్రూర, వచ్చేసేయి ద్వారకకని. కృష్ణుడంటే మహాప్రాణం అక్రూరుడికి. కబురు చేశాడు అంతే చాలని గబగబా కాశీ నుంచి ద్వారకకు వచ్చాడు. వచ్చి ఇదిగో శమంతకమణి అని, ఒకప్పుడు నువ్వు ఊళ్ళో లేనప్పుడు మేము ముగ్గురం కలిసి ఇలా చంపేశాం, శతధన్వుడు నాకు ఇచ్చాడు, నేను పట్టుకుని కాశీ వెళ్ళిపోయాను, నీకు ఈ నిందలన్నీ వచ్చాయి, శతధన్వుడి దగ్గర లేదు అది తెలియక బలరాముడు వెళ్ళిపోయాడు అని ఎప్పుడైతే చెప్పి అక్రూరుడు మణిని తీసి కృష్ణ తీసేసుకో అన్నాడు. అయ్య బాబోయ్ నాకు మాత్రం వద్దురా నాయన మణి, మహాభక్తుడివి, నీ దగ్గరే పెట్టుకో, వినాయక వ్రతం చేసినందుకు కథలో ఉన్న సమస్య తీరిపోయింది, నీ దగ్గర పెట్టుకో అన్నాడు. అది ఆయన దగ్గర పెట్టుకున్నాడు అక్రూరుడు. ద్వారకానగరంలోనే ఉండి వచ్చిన బంగారం అంతా ప్రజాభ్యుదయానికి ఖర్చు పెట్టాడు, ఈతి బాధలు లేవు. ఈ విషయం అంతా బలరాముడికి తెలిసింది. అయ్యయ్యయ్యో తమ్ముడిని నింద చేశారని బలరాముడు వచ్చాడు. సత్యమా వచ్చి ఏమనుకోకండి, ఏదో అనేశానికి ఒక బుక్కున ఆ సమయంలో అలా అనిపించింది అంది. అదే మాట జాంబవతి అంది. కథ సుఖాంతం అయిపోయింది. కానీ కృష్ణుడు విఘ్నేశ్వరుడి వంక తిరిగి అన్నాడు, నేను కాబట్టి తట్టుకున్నాను రా ఇన్ని కష్టాలు, నేను కాబట్టి నీ మాటలు తట్టుకున్నాను, ఎవడు తట్టుకోగలడు? సంవత్సరంలో ఒక్కరోజైనా పొరపాటున చంద్రుణ్ణి చూసేస్తే ఇన్ని అపనిందలా, ఎక్కడ తట్టుకుంటారు ఎలా? కాబట్టి దీనికి ఇంకొక అవకాశం కూడా ఏమన్నా చెప్పన్నాడు. ఏమీ లేదు మామయ్య, నువ్వు పడ్డ కష్టాల వృత్తాంతమే శమంతకోపాఖ్యానం. ఇదొకసారి చెప్పేసుకుంటే నీ కష్టాలు పోయినట్టే, చంద్రుణ్ణి చూసినా కూడా ఈ కథ చెప్పుకుని అక్షతలు వేసుకుంటే శాపం అన్వయం అవదండి. అందుకని ఈ కథ చెప్పుకుంటారు. అయితే బాగానే ఉంది కానండి, ఇన్ని మలుపులు ఉన్నాయి కదా, ఈ కథ గుర్తుండడం ఎలా అంటే, ఈ కథ అంతా గుర్తుండకపోతే కృష్ణుడికి శమంతకమణి ఎక్కడి నుంచి వచ్చిందో రహస్యంగా జాంబవతి ఉయ్యాలా ఊపుతూ చెప్పిన శ్లోకం ఒక్కటి చదివేస్తే చాలు, శమంతకోపాఖ్యానం చెప్పేసినట్టు. సింహప్రసేనమవదీహి సింహో జాంబవతాహత సుకుమారకమారోధీహి తవహ్యేషా శమంతక. అప్పుడు సుకుమారుడు మనమే, రే సుకుమారుడా అపనిందలు వస్తాయని బెంగపెట్టుకోకురా. ఈ కథ ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నా చదువుకున్నా జ్ఞాపకం లేకపోతే ఈ శ్లోకం ఒక్కటి చెప్పుకొని పూజ చేసిన అక్షతలు తల మీద వేసుకుంటే, నువ్వు చేయకపోయినా పొం చేసిన వాళ్ళు ఇంట్లోంచి అక్షతలు తెచ్చి వేసుకుంటే, పొరపాటున నువ్వు చంద్రుణ్ణి చూసినా నీకే నీలాపనిందలు రావు. కాబట్టి ఇప్పుడు కృష్ణుడి వలన లోకమంతటికీ కూడా శాపావకాశం కలిగింది. ఇంత పెద్ద కథ నడిచింది. ఒకనాడు శివుడికే ఇబ్బంది వచ్చింది త్రిపురాసుర సంహారంలో. మహానుభావుడు విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తే ఇరుసు బాగుపడి రథం నడిచి త్రిపురాసుర సంహారమైంది. పరిపూర్ణావతారం కృష్ణావతారంలో ఇబ్బంది వచ్చింది. విఘ్నేశ్వరుడికి పూజ చేసి భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక వ్రతం చేస్తే కృష్ణ పరమాత్మ గట్టెక్కాడు. ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకుని కపిల గణపతి ఆరాధన ఎంత గొప్పదో చెప్పడానికి ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తనలోకి ఈ రెండిటిని తీసుకొచ్చారు. తీసుకొచ్చి కపిలం కృష్ణ పూజితం, కపిల గణపతి కృష్ణుడి చేత పూజింపబడ్డాడు అన్నారు. అని మళ్ళీ ఇంకొక చరణం దగ్గరికి వచ్చేటప్పటికి త్రిపురాసుర సంహారార్థం శివేన త్రయంబకేన అర్చితం. ఆ త్రయంబకుడైనటువంటి పరమశివుడు కూడా త్రిపురాసుర సంహార సమయంలో రథం యొక్క ఇరుసు విరిగిపోతే నిన్నే పూజించాడు అని ఓ కపిల గణపతి ఉమామహేశ్వర సుతం అన్నారు. అని ఆయనే ఉమామహేశ్వరులకు మళ్ళీ కుమారుడిగా అవతరించాడు. దీక్షితారు వారి కీర్తనలంటే పరమాద్భుతమైన కీర్తనలు. మహానుభావుడు అంత అధికారం ఉన్నవాడైన మంత్రముల మీద ఆయన కీర్తనలో ఈ కపిల గణపతి వైభవాన్ని వర్ణించారు. అటువంటి కపిల గణపతి దర్శనం చేసినటువంటి ఫలితం కోసం సింధూరంతో పూజన్నా చేస్తారు. సింధూరం చెక్కిళ్ళకి రాసి ఆ శేషాన్ని బొట్టు పెట్టుకుని ఒకసారి చూస్తారు. మహాజ్ఞాని మహావీరుడి పూజ చేసినట్టు ఉత్తర భారతంలో అయితే ఏకంగా సింధూరంతో ఆయనని అలంకృతుణ్ణి చేస్తారు. అందుకని కపిల గణపతి స్వరూపం అంత గొప్ప స్వరూపంగా వచ్చింది. సరే, మంత్రశాస్త్రాల్లో వాటిల్లో ఇంకా ఈ కపిల గణపతి యొక్క రూపం గురించి వైభవం గురించి అబ్బో ఎన్ని విశేషాలో మాట్లాడారు. కానీ కొద్దిగా తెలుసుకున్న భక్తితో తెలుసుకుంటే పరిపూర్ణంగా తెలుసుకున్నట్టే. కాబట్టి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు స్వస్తి.